ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం ధాత్రిం దుర్గస్తదేలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావదాంసే కుచున్నతే కుంకుమారాకచూనే కుండ్రక్యపాశాం భుజపుష్పపానాం మస్తే నమస్తే జగదేకమాతా ज्ञानानंदमयं देवं निर्मलास्फटिकाकृतिं आधारं सर्वविद्यानां महायग्रीवमुपास्मये जय श्रीमन्नारायण ईरोजु वीडियोलो भागंगा मेषादि द्वादश राशुल वारिकी एमिटंटे मुख्यंगा अद्दे इंट्लो उंडेटुवंटि वाळ्ळु सोंत गृहयोगं सिद्धिंचडानिकी పరిహార మార్గాలు అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి బాగుగా ఉపకరిస్తుంది అలాగే సొంత ఇల్లు కొనుక్కోబోయే ముందు కనబడేటువంటి అఖండ దైవిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మేష రాశి వారికి మరి సొంత గృహయోగం సిద్ధించడానికి అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అలాగే వారికి మరి వాటికి తగు విధంగా అనుసరించవలసినటువంటి పరిహార మార్గాలు అలాగే వీరికి ముందుగా కనబడేటువంటి అఖండ దైవిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మేష రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే అశ్విని నక్షత్రం 1 2 3 4 పాదములు భరణి నక్షత్రం 1 2 3 4 పాదములు కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేష రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు పుత్రులను భయపెట్టేటువంటి వారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు గొప్పగా పేరున్న వ్యక్తులతో అత్యధిక పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు అలాగే చోర ప్రసంగమునందు భయపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు అలాగే చపల చిత్తమైనటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు ఎర్రని వర్తులాకార నేత్రములు కలిగినటువంటి వారు అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు అలాగే క్రీడారంగనందు నైపుణ్యం కలిగినటువంటి వారు కార్యశూరులుగా ఉంటారు అలాగే పనుల యందు నేర్పరితనం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే స్థిరంగా నిలవని సంపద కూడా కలగని వారుగా వీరు ఉంటారు అలాగే ఒక్కొక్కసారి శీఘ్రమైనటువంటి కోపము అలాగే ఒక్కొక్కసారి జాలిగుండే కలిగినటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు అలాగే వీరు క్రీడారంగనందు చాలా నైపుణ్యంగా వ్యవహరిస్తారు అలాగే పోలీస్ శాఖ అలాగే వివిధ సైన్యాలలో ఆర్మీ డిఫెన్స్ అకాడమీలో విశేషమైనటువంటి సేవలు అందించడానికి వీరికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే క్రీడాకారులకు కూడా వీరు బాగా రాణించడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి ఇక మరి అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి వారు సొంత గృహము సిద్ధించడానికి పరిహార మార్గం ఏమిటి అలాగే సొంత ఇల్లు కొనుక్కోబోయే ముందు కనబడేటువంటి అఖండ దైవిక లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గనక వచ్చినట్లయితే ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మొదటగా పరిగణించాల్సినటువంటి విషయం ఏమిటి అనగా వాస్తు దోషములు లేకుండా చూసుకోవడము అలాంటి గృహంలో గనక మీరు ఉన్నట్లయితే మంచి సంపూర్ణమైనటువంటి వాస్తు కలిగినటువంటి ఇంట్లో ఉన్నట్లయితే మీరు గృహం గురించి సొంత గృహం గురించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి సఫలీకృతం అవుతాయి అలాగే ముఖ్యంగా తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహంలో గానివ్వండి అలాగే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహంలో గానివ్వండి ఈ అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు గనక ఉన్నట్లయితే వీరి ప్రయత్నాదులు తప్పకుండా సఫలీకృతం అవుతాయి అలాగే నైరుతిలో విశేషంగా ఏమిటి అనగా
మాస్టర్ బెడ్రూమ్ ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే మీరు ధనము సంపద ఏదైతే ఉంటుందో అది నిలవ ఉంచేటువంటి ప్రదేశం బీరువా కానివ్వండి, తనభీ కానివ్వండి, ధనము ఉంచేటువంటి ప్రదేశము నైరుతి మూలలో ఉండేటట్టుగా ఉత్తరం వైపు ముఖము ఉండేటట్టుగా మీరు మీకు అభిముఖంగా ఏమిటి దక్షిణం ఉంటుంది, తెరిచేటువంటి ద్వారం ఉత్తరం వైపున ఉండేటట్టుగా చూసుకొని ఏమిటి ఈ విధంగా గనక చూసుకున్నట్లయితే అద్దె ఇంట్లో ఎవరైతే ఉంటారో వారు నూతన గృహం గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉంటారో వారికి తప్పకుండా గృహయోగం అనేటువంటిది సిద్ధిస్తుంది. అలాగే ఇక నైరుతి మూల పెరగడం కానివ్వండి, ఆగ్నేయం పెరగడం కానివ్వండి, వాయువ్యం పెరిగినటువంటి గృహాలలో కనుక ఉన్నట్లయితే మీరు ఎన్ని ప్రయత్నాదులు చేసినప్పటికీ కూడా మీకు గృహయోగం అనేటువంటిది సిద్ధించదు. అలాగే దక్షిణం వీధిపోటు ఉన్నటువంటి గృహాలు కానివ్వండి, అలాగే నైరుతి వీధిపోటు ఉన్నటువంటి గృహాలు కానివ్వండి, పశ్చిమ వీధిపోటు ఉన్నటువంటి గృహాలు కానివ్వండి, వాయువ్యం వీధిపోటు ఉన్నటువంటి గృహాలు కానివ్వండి పనికిరావు. అలాగే మీకు ఎక్కువగా యోగించేది ఉత్తరం వీధిపోటు ఉన్నటువంటి గృహాలు, ఈశాన్యం వీధిపోటు, మరి అలాగే మరి ఏమిటనటగా తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉన్నటువంటి గృహాలు కనుక మీరు అందులో నివాసం చేసినట్లయితే ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నాదులు చేస్తున్నారో వారికి తప్పకుండా గృహయోగం సిద్ధిస్తుంది. ఇవి మీరు అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వాస్తు ప్రకారంగా చూసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలు ఇవి. అలాగే ఇక మరి ఏ దేవతారాధన ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి శుభయోగకారకంగా అతిశీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అనేటువంటి మార్గాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఏమిటంటే ఒక మండలం రోజుల పాటును కూడా ప్రతి నిత్యము విడవకుండా శ్రీ భూవరాహ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోండి. ప్రతి నిత్యము కూడా భూవరాహ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవడం. అలాగే మరి 9 శుక్రవారములను కూడా ఏమిటంటే భూవరాహస్వామి వారి యొక్క చిత్రపటం పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని చక్కగా తులసీదళమాల ఏర్పాటు చేసుకొని స్వామివారికి షోడశోపచార పూజములతో విశేషంగా అర్చన చేస్తూ ఉండండి. అలాగే ప్రతి నిత్యము కూడా మండలం రోజుల పాటును కూడా ఓం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమః, మరొక్కమారు చెప్తున్నానండి, ఓం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా 108 సార్లు జపించండి. తప్పకుండా మీ యొక్క సొంత గృహం కళ అనేటువంటిది నెరవేరుతుంది. అలాగే విశేషంగా కనుక చూసుకున్నట్లయితే ఇంకా భూలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయము మీ దగ్గరలో కనుక ఉన్నట్లయితే అక్కడ 9 శుక్రవారములను కూడా మీ యొక్క గోత్రనామాదులతో అమ్మవారికి పంచామృతాభిషేకం చేయించి విశేషంగా అర్చనలు చేయించి కుంకుమార్చన పూజ చేయించండి. అలాగే విశేషంగా 9 శుక్రవారంలో కూడా వెండి తో చేసినటువంటి భూలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను ఇంట్లో ఏర్పాటు చేసుకొని చక్కగా మీ ఇంట్లోనే క్షీరాభిషేకం అమ్మవారికి నిర్వహించి షోడశోపచార పూజములు చేయించి అమ్మవారికి విశేషంగా ప్రీతికరమైనటువంటి నివేదితమైనటువంటి నైవేద్యములు నివేదన చేసి మరి విశేషంగా అర్చించినట్లయితే తప్పకుండా మీ యొక్క సొంత గృహయోగం అనేటువంటిది తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఈ భూలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ 9 శుక్రవారములను కూడా విశేషంగా ఏమిటి పంచామృత అభిషేకాలు అలాగే కుంకుమార్చనలు అర్చనలు చేపించమని చెప్పాను కదా, 9వ శుక్రవారం రోజున విశేషంగా మీ యొక్క సంకల్పం నెరవేరాలని చెప్పి ఆ భూలక్ష్మి అమ్మవారికి
చిత్తశుద్ధి తో నమస్కారము చేసుకొని అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి తగు పూర్వకంగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి చాలా యోగకారకమైనటువంటి అద్భుతమైనటువంటి గృహయోగం మీకు తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఈ 9 శుక్రవారములను కూడా గృహంలో మీకు వచ్చినట్లయితే భూసూక్త పారాయణం చేసుకోండి లేదంటే ఆడియో పూర్వకంగా కూడా ఏమిటి భూసూక్తం అనేటువంటిది విడినా పరవాలేదు ఈ విధంగా చేసుకున్నట్లయితే అద్భుతంగా ఏమిటి గృహయోగం సిద్ధిస్తుంది అలాగే ఇంట్లో ఈ వెండి భూలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమ ఏర్పాటు చేసుకున్నారు కదా అక్కడే పూజా మందిరంలో ఈ 9 శుక్రవారములను కూడా ఆవు పాలతో బియ్యపు పిండి కలిపినటువంటి ఏమిటి దీపపు దొనలాగా చేసుకొని అందులో ఆవు నేతుతో ఎర్ర వత్తితో దీపారాధన చేసుకోండి 9 శుక్రవారములను కూడా ఎరుపు రంగుగల పూలు సమర్పించండి అక్కడ భూలక్ష్మి అమ్మవారికి అలాగే ఎరుపు రంగుగల వస్త్రము సమర్పించండి అమ్మవారికి విశేషంగా ఎరుపు రంగుగల పండ్లు పూలు అలాగే కేసరి ప్రసాదంగా పెట్టండి ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి అద్భుతమైనటువంటి అద్దయంలో ఉండేటువంటి వారికి సొంత గృహము అనేటువంటిది తప్పకుండా సంప్రాప్తిస్తూ ఉంటుంది ఈ విధంగా ఏంటి అద్దయంలో ఉండేటువంటి వాళ్ళకి గృహయోగం సిద్ధించడానికి పరిహార మార్గాలు దేవత ఆరాధన విధి విధానం తెలుసుకున్నాం అలాగే ఇక ఇప్పుడు మరి సొంత గృహం కొనుక్కోబోయే ముందు ఎలాంటి అఖండ దైవిక లక్షణాలు మనకు కనిపిస్తాయి దృగ్గోచరం అవుతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఏమిటి ముఖ్యంగా మన యొక్క శరీరంలో తెలియని విధంగా నూతన ఉత్తేజితమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావడము అలాగే మనకు అనుకోని విధంగా భద్ర శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా మిత్రులుగా మారడం అలాగే స్వప్న సాక్షాత్కారంలో నిండు కుండలు కనబడడము అలాగే లంక బిందెలు కనబడడము అలాగే పెద్ద బిందెలతో ధాన్యపు రాశితో కూడుకున్నటువంటి ధాన్య రాశులు కనబడడము ధనాగారాలు కనబడడము అలాగే శ్వేత అశ్వము కనబడడము విశేషంగా ఇవి మనకు స్వప్న సాక్షాత్కారం గనక కనబడినట్లయితే మనము ఏంటి నూతన గృహయోగం మనకు సిద్ధిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు అలాగే మనము కొన్ని అనుకోని విధంగా కొన్ని ప్రయాణాదులు చేసినప్పుడు మనస్సులో తెలియని విధంగా ఒక గృహాన్ని చూడగానే మనం మనస్సులో ఏమిటి దానిపైన ఆకర్షణ అనేటువంటిది పెరగడం ఆ గృహం పైన ఆకర్షణ పెరగడం దీని పరంగా కూడా మీరు గృహం కొనుగోలు చేయబోతున్నారు అని చెప్పి అర్థం అలాగే విశేషంగా ఇంకా ఏమిటి అంటే విశేషమైనటువంటి ధనరాశులు మరి అఖండమైనటువంటి వజ్ర వైడూర్యములు మరి విశేషంగా మనకు తెలియకుండా అప్రయత్నంగా మనం వెళ్తూ మార్గమధ్యంలో వెళ్తూ ఉండగా ఒక జెమ్స్ అండ్ జ్యువెలరీ షాప్స్ కానివ్వండి మనకు అనుకోని విధంగా తారసపడము వజ్ర వైడూర్యాభరణములు మనకు కనబడే విధంగా మనము ఏది మార్గమధ్యంగా వెళ్తూ ఉండగా ఏవి అవి మనకు దృగ్గోచరం అయ్యేటట్టుగా కనబడడం వాటిపైన ఆకర్షణ అనేటువంటిది పెరగడము అలాగే ఒక గృహం పైన విపరీతమైనటువంటి ఒక ఆకర్షణ అనేటువంటిది పెరగడం వీటి పూర్వకంగా మనకు అనుకోని విధంగా స్వగృహ ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా మనకు సొంత ఇల్లు కొనుక్కోబోయే ముందు మనకు దైవిక పరంగా కనబడేటువంటి లక్షణములు అలాగే స్వప్న సాక్షాత్కారంలో ఏమిటనంటే లక్ష్మీ అమ్మవారు స్వప్న సాక్షాత్కారం చేసుకోవడము అలాగే భూవరాహస్వామి వారు మరి మనకు కలలో గనక సాక్షాత్కారం గనక కనిపించినట్లయితే ఈ విధంగా కూడా గృహయోగం అనేటువంటిది సిద్ధిస్తుంది ముఖ్యంగా కనబడేటువంటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏమిటి అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు గృహయోగం సిద్ధించడానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అలాగే పరిహార మార్గాలు అనేటువంటివి తెలుసుకున్నాం అలాగే కనబడేటువంటి లక్షణాల గురించి కూడా తెలుసుకున్నాం మేషరాశి వారు ఇంకా మరి పాటించవలసినటువంటి
పరిహార మార్గాలు ఏంటనగా మేషరాశాధిపతి అయినటువంటి కుజుడి యొక్క గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యములు కందులు కేజింబావు ఎరుపు రంగు వస్త్రంలో బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి శీఘ్రమేవ గృహయోగ సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి ఏది మంగళవారం రోజున దానం చేయవలెను అలాగే మంగళవారం రోజున విశేషంగా ఎరుపు రంగు గల వస్త్రాలు ఎరుపు రంగు గల పండ్లు ఏది బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి అలాగే మీకు దగ్గరలో ఎవరైనా పేదలు గానివండి వృద్ధులు గానివండి పిల్లలు గానివండి కనబడతే వారికి ఎరుపు రంగు గల వస్త్రాలు పండ్లు విశేషంగా దానం చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమ యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు ఈ రాశివారు ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే హోం భ్రీం లక్ష్మీ నారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 108 సార్లు జపించండి ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలను పొందండి నమస్కారం।